వెల్కమ్ టు జీరో బస్ స్పెషల్ డ్రైవ్. బిగ్ బాస్ అంటే క్రేజీ రియాలిటీ షో. షో మీద అంచనాలు పెంచేందుకు నిర్వాహకులు రోజు రోజుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్తో ముందుకు వస్తున్నా కూడా బిగ్ బాస్ పైన మాత్రం వ్యతిరేకత ఎక్కువవుతుంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా ఒక క్రేజీ రియాలిటీ షో అనే ఒక షోను పెట్టినప్పుడు ఎలాంటి కంటెంట్ ఉండాలి, పార్టిసిపెంట్స్ బిహేవియర్ ఎలా ఉండాలి, చూసే వాళ్ళకు అవగింపుగా ఉండకూడదు అనే అభిప్రాయాన్ని అయితే మన కార్యక్రమాన్ని చూస్తున్న కాలర్స్ అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. అందులో ఫేర్ గేమ్ లేదు, అన్ఫేర్గా ఆడుతున్నారు. ఓటింగ్ని కూడా అసలు లైమ్ లైట్లో చూసినప్పుడు ఒకలాగా, ఎలిమినేట్ చేసినప్పుడు ఒకలాగా, ఎందుకు ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు అంటూ కూడా అటు బిగ్ బాస్కి సంబంధించి జీరో బాస్ పెట్టినప్పటి నుంచి చాలామంది కాలర్స్ తమ అభిప్రాయాలని వ్యక్తం చేయడం జరుగుతుంది. నిజంగా రోజు రోజుకు షో చూడాలంటే అయితే ఇంట్రెస్ట్ పోతుంది అన్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళంతా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఈ షోలు ఎందుకండి అంటూ కూడా వారు ప్రశ్నించడం జరుగుతుంది. షోలు పెట్టడం కాదనట్లేదు, ఎంటర్టైన్ చేయడము, దాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు. బట్ ఎంటర్టైన్మెంట్ అనేది శృతి మించకుండా చూసుకుంటే బాగుండేది కదా అన్న అభిప్రాయాలను అయితే కాలర్స్ వ్యక్తం చేయడం జరుగుతుంది. అటు బిగ్ బాస్కు సంబంధించిన అభిప్రాయాన్ని తెలియజేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. మొత్తానికి షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు అటు యాంకర్లు, నటీమణులు, ఔత్సాహికులు. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో అంటే యువతకు అట్రాక్షన్. గత 3 సెషన్స్ను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 4 సెషన్తో తెర మీదకి వచ్చింది. ప్రముఖ సినీ స్టార్ నాగార్జున యాంకరింగ్తో బిగ్ బాస్ 4ను చేపట్టింది స్టార్ మా టీవీ. ఇంతవరకు బాగానే ఉన్న ఈ రియాలిటీ షోపై అనేక వివాదాలు వెలుగులోకి వచ్చాయి. బిగ్ బాస్ రూమ్లోనే కాదు బయట కూడా షోపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యేకంగా కొన్ని విషయాలపై, వివాదాస్పద అంశాలపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా సరే నిర్వాహకులు అభ్యం పట్టించుకోకుండా బిగ్ బాస్ 4తో తెలుగు తెర మీదకి రావడం జరిగింది. ఆ సందడి అయితే తెలుగులో మొదలైన విషయము తెలిసిందే. మొత్తానికి రియాలిటీ షో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు కరోనా కాలంలో. ఈ షో ప్రసారం చేసింది స్టార్మా. స్టార్మా లాంటి అతిపెద్ద సంస్థ ఇప్పుడు ఈ కరోనా కష్టకాలంలో ఈ షోను ప్రజెంట్ చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి? కరోనా విజృంభిస్తున్న వేళ ఎలాంటి మెసేజ్ ఇచ్చేందుకు అటు స్టార్మా ఈ కార్యక్రమాన్ని తెర మీద తీసుకొచ్చింది? మిగతా రోజుల్లోనే దీనిపైన అనేక వివాదాలు, అనేక కామెంట్స్ను మనం చూడడం జరిగింది. అలాగే కరోనా టైంలో ఈ షోని వాళ్ళు ప్రసారం చేయడం వెనుక అయితే అనేక రకమైన ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడే అటు మన ఎమోషన్ క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ షోకే అంత హంగామా ఉన్నప్పుడు ఇలాంటి షోస్కి అయితే ఇంకా డబ్బులు ఉంటాయంటూ కూడా అటు పార్టిసిపెంట్స్, అక్కడ మీలో కోటీశ్వర్లో అంటే పాల్గొన్న పార్టిసిపెంట్సే కార్యక్రమానికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి వ్యూవర్స్ అందరికైతే అటు ఆయన షోకి వెళ్ళొచ్చిన వ్యక్తి మనకు చెప్పింది, ఇది కేవలం హంబుగ్ గండి, మన ఎమోషన్స్తో ఆడుకోవడం తప్పితే దాంట్లో ఎక్కడ రియాలిటీ ఉండదు. ఎందుకంటే మీలోవరు కోటీశ్వరుడు క్వశ్చన్ అడిగినప్పుడు ఎమోషన్ సరిపోలేదు, ఇంకా కొంచెం ఇవ్వగలుగుతారా అనేసని అక్కడే అంత డ్రామా క్రియేట్ అయినప్పుడు ఇంకా ఇలాంటి షోలో ఇంకెంత పెద్ద డ్రామా ఉంటుంది అనేది ఒక్కసారిగా ఆలోచించండి. కాబట్టి ప్రేక్షకులు ఒక్కసారి ఈ షో వల్ల ఉపయోగాలు ఏంటి, నిజంగా చూడడం వల్ల ఎంటర్టైన్ అవుతున్నామా లేదా, ఆ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ అందరం కలిసి కూర్చునే విధంగా ఉందా లేదా, ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకుని షో చూడాలి అంటూ కూడా అటు కాలర్స్ చెప్పడం జరుగుతోంది. ఇక మనతో మాట్లాడే పబ్లిక్ కాల్ సిద్ధంగా ఉన్నారు నలుగురు నుంచి. సౌమ్య గారు నమస్తే అండి. హలో, నమస్తే మ్యామ్. నమస్తే సౌమ్య గారు. హలో, నమస్తే సౌమ్య గారు. నమస్తే అండి. చెప్పండి. బిగ్ బాస్ బానే ఉంటుందిగా మ్యామ్. ఓకే, బిగ్ బాస్ బానే ఉంది, ఎందుకు మీరు అసలు అంత కంప్లైంట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బానే అనిపిస్తుంది మీకు అంటే ఏం నచ్చింది బిగ్ బాస్ షోలో? బిగ్ బాస్ అసలు రోజు టైం పాస్ కావట్లేదు. అసలు ఇలా మార్నింగ్ నుండి వాచ్ చేసి ఉన్నాం కదా, సో ఇట్లా ఎంటర్టైన్మెంట్ లాగా ఈవినింగ్ ఉంది, సో బానే అనిపిస్తుంది. మరి మీకు ఏం ఎంటర్టైన్మెంట్ కనిపించింది సౌమ్య? అర్థం కావట్లేదు. అదే సౌమ్య గారు, మీకు ఏం ఎంటర్టైన్మెంట్ కనిపించింది దీంట్లో? జస్ట్ ఉట్టిగా ఏదో ఒకటి మాది చేస్తారు కదా, అసలు ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది. రోజు అసలు ఏ షోస్ రావట్లేదు. ఎప్పుడు సాటర్డే సండే 2 డేస్ వస్తాయి ఎంటర్టైన్మెంట్, మండే టు సాటర్డే ఏవి రావు కదా ఈవినింగ్. మాకే సీరియల్స్ నచ్చవు, సో ఇది కొంచెం బానే ఉంది ఎంటర్టైన్మెంట్ లాగా. ఓకే, అంటే మీకు ఇందులో ఏం లోపాలు కానీ అభ్యంతరాలు కానీ ఏం కనిపించట్లేదా? అంటే కొన్ని కొన్ని ఉన్నాయి ఇట్లా ఓటింగ్ పరంగా,
అనుకున్నావా అంటే కొంతమంది ఆ హారిక వాళ్ళు మరి రియాలిటీ లేనట్టే కదా. అక్కడ ఇప్పుడు మీరే అన్నారు, మెయిన్ పాయింట్ రేజ్ చేశారు, నేనైతే అడగలేదు కదా ఓటింగ్ ఎలా, మీరే అన్నారు ఓటింగ్ పరంగా ఒకరిని ఇష్టపడి వేసినప్పుడు వాళ్ళను ఎలిమినేట్ అంటే ఇష్టపడ్డ వాళ్ళను అక్కడ కష్టపడ్డ వాళ్ళను ఉంచకుండా కేవలం షో రేటింగ్ పెంచేందుకు అందులో వాళ్ళని అనుకున్న వాళ్ళ నుంచి మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేయడం సమంజసం అంటావా? నువ్వు అన్నావు కదా బానే ఉంది అని అని చెప్పావు కదా. అంటే ఓటు అది వాళ్ళు బాగురు బాగురు అంటారు కానీ ఎక్కువ మంది ఓటింగ్ చేయట్లేరు. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు బాగురు వాళ్ళు చేస్తారు అని అంటారు కానీ అసలు ఎవరు ఓటింగ్ చేయట్లేరు. ఓకే, అంటే ఎవరు ఓటింగ్ చేయట్లేదు అని అంటే ఇంకా ప్రోగ్రామ్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేనట్టే కదా. అంటే అవి అది వచ్చిన తర్వాత ఓటింగ్ బాగా సౌమ్య కానీ ఉన్నప్పుడు ఎవరు వేయట్లేదు అదే అంటున్నా కదా. ఇప్పుడు అంతగా ఓటింగ్ లేదు అని అంటే ప్రోగ్రామ్ మీద ప్రేక్షకాదరణ లేదు అన్నట్టేగా. అంటే వేరే వాళ్ళకి వేసారు, వచ్చిన వాళ్ళకి ఇంటి నుండి బయటకు వచ్చిన వాళ్ళకి వేయట్లేరు, వచ్చిన తర్వాత ఓటింగ్ వేయట్లే. అంటే ఎందుకు ఇంత ఫేక్ గేమ్ షోని మరి తెర మీద తీసుకురావడం కరెక్ట్ అంట? ఒక గేమ్ షో అన్నప్పుడు నిజంగానే రియాలిటీ అన్నప్పుడు రియాలిటీగా చూపించాలి. మరి ఇంత ఫేక్ గేమ్ షోకి ఇంత ఎమోషనల్ గా అటాచ్ అవ్వడం కానీ షో బాగుందని చూడడం కానీ కరెక్ట్ అంటావా? అంటే అది డ్రెస్సింగ్ సెన్స్ ఒక్కటే నాకు నచ్చలేదు, మిగతా అంతా ఓకే. చాలదా ఒక లోపము అంటే 100% అవుట్పుట్ ఇవ్వకపోయినా కొంతలో కొంత నర ఈ పాయింట్ రేస్ చేసుకుని దీని మీద చూడొచ్చు అన్నది నీకేం అనిపించింది దాంట్లో? అర్థం కాలేదా అంటే ఈ షోని అంటే ఒకసారి డ్రెస్సింగ్ సెన్స్ అన్న పక్కన పెడదాం, అది తీసేసిన తర్వాత షోని చూడడానికి అరే ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, దీనివల్ల మనం నేర్చుకునేది ఉంది, దీనివల్ల ఎంటర్టైన్మెంట్ అవుతాము అని నీకేం అనిపించింది? చూసా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి అంటే నువ్వు షో బాగుంది అని చెప్పినప్పుడు దీనివల్ల నేను ఈ పాయింట్ మీద ఎంటర్టైన్ అవుతున్నాను అని స్ట్రాంగ్ గా చెప్పలేకపోయావు సౌమ్య, అదే చెప్పేది. షో వల్ల అయితే ఓకే థ్యాంక్ యూ సౌమ్య, నీ అభిప్రాయం ఏదైనా గౌరవిస్తాము, బట్ ఏంటంటే మీలాంటి అమ్మాయిలు ఇలాంటి షోని ఎంటర్టైన్ చేయడం అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి నువ్వే ఆలోచించు. థ్యాంక్ యూ సో మచ్ కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు, ఎందుకంటే ప్రతీదీ ఫేక్ అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కటి కాదు, డే వన్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతీది కూడా ఫేక్. ఈవెన్ నిన్న చూడడం జరిగింది, ఎందుకో ఛానల్స్ అన్ని మార్చుకుంటూ వెళ్తూ ఉంటే లేదా పిల్లల గేమ్ షోది ఏదో ఇచ్చారు, ప్రోమో కటింగ్ చూసినప్పుడు అంటే పక్కన మా అక్క పిల్లాడు కూర్చున్నాడు, ఆ ఛానల్ మారుస్తున్నాం, ఆ ప్రోమో కటింగ్ చూసి ఆగిపోయి పిండి పిండి ఆగిపోగిపో అక్కడ ఏదో జరుగుతుంది వాళ్ళు చూపిస్తున్నారు అనేసి అని చూస్తే వాడి కోసము ఆ ఛానల్ మార్చలేక ఏదో అయ్యింది అన్న క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే తీరా ఆ బిట్ చూసిన తర్వాత ఏమీ లేదంటే పిల్లల్ని ఎంతగా అట్రాక్ట్ చేస్తుంది అంటే దాంట్లో ఏదో ఉంది అన్న హంబుక్ ఎంత క్రియేట్ చేస్తుంది అన్నదానికి నిన్న నాకు లైవ్ ఎగ్జాంపుల్ కనిపించేది. నిజంగా అంటే ఛానల్ మార్చుకుంటూ వెళ్తే అక్కడ ఆగిపోయేసరికి వాళ్ళు చూపించిన ఆ షో కంటెంట్ అంటే పిల్లల్ని ఇంతలా అట్రాక్ట్ చేస్తుందా, పిల్లలు ఇంతలా దానికి ఎడిక్ట్ అవుతున్నారా అనేసన్నంత ఇది అనిపించేస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అవుతున్న మన ఎమోషన్స్ని వాళ్ళు ఎంత క్యారీ చేస్తున్నారు, దాంతో ఎంత క్యాష్ చేసుకుంటున్నారు అనేది. ఎందుకంటే రియాలిటీ షో అన్నప్పుడు నిజంగా ఇళ్లలో జరిగేవి కావచ్చు, డైలీ వారి లైఫ్లో జరిగేవి కావచ్చు, దాంట్లో ఏముంటున్నాయి, ఒకరికొకరు గొడవలు పడ్డము, తర్వాత కాంప్రమైజ్లు చేసుకోవడం, మళ్ళీ తర్వాత గొడవలు పడ్డము, నామినేషన్ టైంలో సిల్లీ రీజన్స్ చెప్పుకోవడము, ఎందుకు నామినేట్ చేస్తున్నారు అర్థం కాని పరిస్థితిలో ఉండడం, ఏంటి ఇవన్నీ. ఎందుకంటే తెలియకుండానే దానికి కనెక్ట్ అవుతున్న వాళ్ళు, వాళ్ళని అభిమానించే వాళ్ళు దాంట్లో నుంచి డెలిట్ అయిపోతుంటే ఎమోషనల్ తట్టుకోలేకపోతున్నారు సీరియస్గా. మరొకరు సిద్ధంగా కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే మేడం, మా పేరు మంజునాథ్ మేడం. ఏం పేరండి? మంజునాథ్ మేడం. మంజునాథ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం అంతగా ప్రేక్షక ఆదరణ పొందిన బిగ్ బాస్ షో మీద మీరు అలా కామెంట్స్ చేస్తుంటే ఎంతవరకు నమ్మొచ్చు అంటారు మేము ఆడియన్స్ గా? ఓకే, అంటే ఏం ప్రేక్షక ఆదరణ పొందిందని నీకు అనిపించింది? అంటే ప్రతి ఎవ్రీడే 9:30 షో ఒక ప్రతి ఒక్క ఇంట్లో ఐపీఎల్ ఎంత మంది చూస్తారు, బిగ్ బాస్ కూడా తెలుగు వాళ్ళు అంతగానే చూస్తారు. కానీ మాకు ఒక్క మొన్న దేవి గారు బయటకు వచ్చారు, కొన్ని కామెంట్స్ కూడా చెప్పారు, ఎందుకంటే ఓటింగ్ ప్రకారంగా బిగ్ బాస్ షోలో కొంచెం డిఫర్ జరుగుతా ఉంది అని అంటున్నారు. అది మేము ఎంతవరకు నమ్మొచ్చు అండి? ఎందుకంటే మేము కూడా రోజు డైలీ ఓట్ చేస్తుంటాము. మా పేరు డైలీ ఓట్ చేస్తున్నావు కదా మంజునాథ్, నువ్వు ఓట్ చేసిన కంటెస్టెంట్ ఓట్ చేసేటప్పుడు అయితే వాళ్ళకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంత లెవెల్ తక్కువ ఉంది అది అయితే షో అప్ చూపిస్తుంది కదా అది. అవునవును మేడం, కానీ మాకు అంటే మాకు బయట తెలిసినంత వరకు, కానీ వాళ్ళకు మేము మాక్సిమం ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకు ఓట్ చేస్తుంటాం. కానీ మన దివి గారు బయటకు వచ్చారు, అది అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఇది మాకు చాలా చాలా జెన్యున్ గా ఆడడం జరిగింది. దివి ఏదున్నా అందులో అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ గానే మాట్లాడింది, అయినా సరే తనకన్నా వీక్ కంటెస్టెంట్ చాలా మంది ఉన్నారు, బట్ దివిని ఎందుకు ఎలిమినేట్ చేయడం జరిగింది,
ఎక్కడ అన్ఫేర్ అనిపించింది మీకు? అది అప్పటి నుంచి మాకు ఒక క్వశ్చన్ ఇదే రైజ్ అవుతున్నాండి, కానీ ఇప్పుడు మీ సీవియర్ న్యూస్ చూడడం వల్ల మాకు ఇలా కాల్చాలి అనిపించింది. అవి జెన్యున్ గానే ఓటింగ్ జరుగుతోందా లేదా ఏమన్నా ఇలాంటివి? ఖచ్చితంగా మంజున, జెన్యున్ గా అయితే ఓటింగ్ జరగట్లేదు. దేవి నాగవల్లి గారి దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ గా చూసుకుంటూ ఉంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని వాళ్ళ షో కోసం హంబక్ చేసే వాళ్ళని మాత్రమే అక్కడ ఉంచుకుంటున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం మీలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి ఏం కారణమో నాకైతే అర్థం అవ్వట్లేదు. అందుకేంటే మంజున, అదేంటంటే మీలాంటి వాళ్ళని ఎమోషనల్ గా దాన్ని కనెక్ట్ చేయడం, అంతే గేమ్ షో ప్లానింగ్. మీలాంటి వాళ్ళని ఎమోషనల్ గా దాన్ని కనెక్ట్ చేయడం, అంతకుమించి ఇంకేం లేదు. వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటాం, కానీ ఎంత మంది తెలుగు వాళ్ళు దాన్ని చూస్తున్నారంటే ఇలాంటి మీ రివ్యూస్ చూసినప్పుడు ఆ షో మీద ఆదరణ తగ్గిపోతుంది. ఇంత మంచి షో కి మీ ఇలాంటి కామెంట్స్ రావడం అనేది చాలా బాధ్యం కదండి. ఖచ్చితంగా మంచిన, థ్యాంక్ యూ. ఒకటే కంప్లీట్ గా అయితే డే వన్ నుంచి లేదా చెప్తున్నాం, బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్ వేలో చూస్తున్నామని చాలా మంది అనుకుంటున్నారు, కానీ అది మనం ఎమోషనల్ గా దానికి కనెక్ట్ అయ్యే విధంగా దాన్ని రూపొందిస్తున్నారు డే బై డే. డైలీ మాకు 12:00 లోపల ఖచ్చితంగా మేము ఓటింగ్ వేయాలి అనుకునే విధంగా కనెక్ట్ అయిపోయారు జనాలు అనేది. అందుకే అదే మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం కదా, కేవలం మన ఎమోషనల్ మీద డిపెండ్ అయి ఉన్న షో అది, అంతే. దాని మీద ఎంటర్టైన్మెంట్ కానీ యూస్ కానీ నిజంగానే దానివల్ల పేరు ప్రతిష్టలు కానీ ఇంతవరకు వచ్చినట్టయితే ఏం లేదు. ఒక్కొక్కరికి ఆ కంటెస్టెంట్స్ కి సంబంధించి యూట్యూబ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, సోషల్ మీడియా అన్నింటిలో కూడా ఒక్కొక్క కంటెస్టెంట్ నేమ్ కొట్టి చూడు నువ్వు వాళ్ళది, ఆ కింద వస్తున్న కామెంట్స్ ని చూడు ఎలా ఉన్నాయి అనేది. థ్యాంక్ యూ మంజున. బట్ కొంచెం తీసుకోది రిసీవ్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది, బట్ ఇలాంటి సిచువేషన్ చూసినప్పుడల్లా మనకు అనిపిస్తుంది ఈ జస్ట్ ఎంటర్టైన్మెంట్ మనం పర్సనల్ గా తీసుకోవద్దు, జస్ట్ చూసి వదిలేయాలి అనిపిస్తుంది. ఖచ్చితంగా మంజున, కాకపోతే ఎంటర్టైన్మెంట్ అనేది కూడా అది హెల్దీ ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంటుంది. Yes ma'am. Okay, thank you. మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కడప నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరండి? కడప నుంచి మాట్లాడుతున్నానండి. అదే అండి మీ పేరు? నా పేరు విజయసాగర్ అండి. చెప్పండి విజయసాగర్ గారు. నా పేరు విజయ్ అండి. ఓకే విజయ్ గారు చెప్పండి. మీ బిగ్ బాస్ గురించి రన్నింగ్ రోజు ఈ కామెంట్ చేస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరు మిగతా సీరియల్ కంటే బిగ్ బాస్ చాలా బెస్ట్ కదండి. ఓకే మీరు సీరియల్స్ తో కంపేర్ చేస్తున్నారు. హలో, సీరియల్స్ తో కంపేర్ చేసుకుంటే బిగ్ బాస్ చాలా బెస్ట్ గా, ఎప్పుడు చూసినా ఏడ్చుకుంటా, ఇంట్లో లేనిపోయిన అత్త కోడళ్ళ సమస్యలు అవన్నీ సీరియల్ లో చెప్తా ఉంటారు. దాని బదులు ఇదేదో కామెడీ షో లో అనుకోని దీన్ని జనాలు చూస్తున్నారండి. అంతేగాని దీన్ని ఒక ఇప్పుడు నిన్న డ్రెస్సింగ్ సెన్స్ గురించి చెప్పారు, డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఎవరిస్తాం వాళ్ళదండి, దాని ఒక తప్పడాల్సిన అవసరం లేదు, చూసే వ్యక్తిలో ఉంటుంది అంతేగాని అంటే చాలా మటుకు చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద స్టార్స్ కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో నోరు జారిన విషయాలు డ్రెస్సింగ్ సెన్స్ మీదనే వచ్చింది. మీకు గుర్తుందో లేదో విజయ్ గారు, అవునంటారా కాదంటారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అవునన్నా కాదన్నా? మీరు ఒక సీరియల్స్ గురించి చెప్పారు కదా, ఓకే కుళ్ళు కుతంత్రాలు అవన్నీ చూపిస్తున్నా డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో సీరియల్ని మెచ్చుకోవచ్చు, అవునన్నా కాదన్నా? మిగతా ఏ కంటెంట్ ని దాంట్లో మనం ఎంకరేజ్ చేయడానికి కానీ నిజంగానే చాలా వరస్ట్ గా ఉంటున్నాయి మీరు అన్నట్టుగా, దాంట్లో నేర్చుకోలేనివి చాలా మనకు దగ్గరుండి నేర్పిస్తున్నారన్న విషయం నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో ఇప్పటికీ ఇన్ని అఘాయిత్యాలు అమ్మాయిల మీద జరుగుతున్నాయి, చిన్న చిన్న పిల్లలు ఎంతమంది బలవుతున్నారు అన్నది వాస్తవమా కాదా విజయ్ గారు? కాకపోతే చూసే వాళ్లకు అక్కడ కనిపించిన ఇంపాక్ట్ తెలియకుండానే పసిపిల్లల పైన పడుతుంది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్, మనం కంట్రోల్ చేసుకోవాలండి, పిల్లలకు రిమోట్ చూసుకోవాలి ఏ ఛానల్ చూస్తున్నారు. ఖచ్చితంగా, కాకపోతే ఏంటంటే అదే అంటున్నా, ఖచ్చితంగా మీరు అన్నది మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం, కాకపోతే ఏంటంటే పిల్లలు కరెక్ట్ అయినాక ఇప్పుడున్న ఈ స్కూల్స్ లేని టైంలో వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా మా వాళ్ళు అవ్వట్లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. కంట్రోల్ అవడం లేదు అని అంటే ఇంకేం చేయలేమండి ఆ ఇష్యూ. అదే అందుకోసం, ఎందుకంటే ఇలాంటి షోస్ వస్తున్నాయి కాబట్టి పిల్లలు అడిక్ట్ అవుతున్నారు. ఇలాంటి షోస్ అసలు తీసుకుని రాకపోతే పిల్లలంతా అడిక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే సీరియల్ చూడకుండా తల్లిదండ్రులు చాలా జాగ్రత్త పడతారు, అవునంటారా కాదంటారా? కాదు విజయ్ గారు, జాగ్రత్త పడతారా పడరా నాకు అది చెప్పండి. సీరియల్స్ విషయంలో తల్లి పిల్లల్ని అక్కడికి రానివ్వకుండా అవునన్న కథను చాలా జాగ్రత్త తీసుకుంటుంది, తను చూస్తున్నా తన పిల్లల్ని రానివ్వదు సీరియల్స్ దగ్గరికి. ఇప్పుడు సినిమాలు కొన్ని వస్తాయి, సైకో కిల్లింగ్ సినిమాలు అవన్నీ మనం కంట్రోల్ పెట్టుకుంటాం కదా, అప్పుడు అలానే వీళ్ళు చూసుకోవాలంటే ఇంకా
అంటే దాంట్లో ఇక్కడ దగ్గర అంటే ఎండ్ ఆఫ్ ద పాయింట్ మెసేజ్ ఓరియంటెడ్ ఎక్కడ దగ్గర ఉంటుంది విజయ్ గారు. మూవీస్ లో మనం చూసుకుంటే కొంత వల్గారిటీ ఉండొచ్చు, కాకపోతే మొత్తం అంతా వల్గారిటీ అని చెప్పలేము, బట్ ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఏదో ఒక మెసేజ్ కంపల్సరీ. సరే, ఇప్పుడు ఈ షో మీద ఏ మెసేజ్ ఉందని మీరు అనుకుంటున్నారు చెప్పండి విజయ్ గారు. మీరు అంటున్నారు కదా సరే మనం ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఏదో చూడాలంటున్నారు, ఈ షో చూసిన తర్వాత మీకు ఏం మెసేజ్ అనిపించింది ఒక్కటి చెప్పండి నాకు. ఈ షో చూసాక అరే ఈ పరంగా దీన్ని చూడొచ్చు, దీని పరంగా దీన్ని ఎంకరేజ్ చేయొచ్చు అనిపించింది, మీకు ఒక్క పాయింట్ చెప్పండి నాకు. నేను బిగ్ బాస్ అన్ని బిగ్ బాస్ చూస్తానండి, ఇక్కడ కాదు బయట యుఎస్ లో జరిగే బిగ్ బాస్ కూడా చూసాను. అంటే అక్కడ వాళ్ళ కల్చర్ కి తగ్గట్టుగా విజయ్ గారు ఇక్కడ కామన్ పర్సన్ ని పిలిచడం చాలా తక్కువ అయిపోయిందండి. ఓన్లీ సెలబ్రిటీని పిలుస్తున్నారు, ఎందుకంటే రేటింగ్ కావాలంటే సెలబ్రిటీని పిలుస్తారు. ఓకే అది ఒప్పుకుంటాము, కాకపోతే విజయ్ గారు సెలబ్రిటీని చేస్తారండి అంటే. ఇప్పుడు మన సంస్కృతి సంప్రదాయం ప్రకారం మన ఆడపిల్లల్ని తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచుతాము, లేకపోతే హాస్టల్లో పెడతాము. ముక్కు ముఖం తెలియని వాళ్ళందరినీ ఒక దగ్గర అయితే మనం పెట్టగలుగుతామా? మన సంస్కృతి అది అవునంటారా? అది పెట్టమండి, అది షోలో వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ థమ్స్ అండ్ కండిషన్ చెప్పి వాళ్ళు ఓకే అనుకున్నా వెళ్తారండి. ఫైనల్ గా మిగతా దేశాల్లో ఉండే చూస్తారు. అదే అంటున్నా విజయ్ గారు, మీరు అనేది కరెక్ట్, మిగతా దేశాల్లో వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు వేరు కాబట్టి వాళ్ళకి అక్కడ కొన్ని కల్చర్లు కామన్ కాబట్టి అక్కడ నడుస్తుంది, బట్ మన దగ్గర అది కాదు కదా, మనం అంత కామన్ గా తీసుకోలేం కదా, అవునంటారా కాదంటారా? తీసుకోండి, నేను చెప్పేది ఏంటంటే ఇంకా ఫోన్ ఫోన్ అలవాటు చేసుకోవాల్సి వస్తారు జనాలకి ఇక్కడ కూడా మనకి, ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు చూసారనుకోండి ఆల్మోస్ట్ వాళ్ళు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, అదే చెప్తున్నారు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, అవి జరుగుతున్నాయి కాబట్టి ఇంకా అలవాటు పడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది, అదే కదా బాధ. దాన్ని బాధపడాల్సింది ఇప్పుడు మనం ఈ సమాజంలో, దాంతో పాటు వెళ్ళిపోతూ ఉండాలండి మనం వెనక్కి తీసుకుని ఎంతసేపు స్టాప్ అంటే. ఖచ్చితంగా విజయ్ గారు మీరు అన్నదైతే వాస్తవము, అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్యక్రమాన్ని చూసి మీకు తెలిసిన విధానంలో అంటే అవునా కాదన్నా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, మన పిల్లల్ని కూడా మనం కంట్రోల్ చేయాలని ఒక మంచి పాయింట్ అయితే రేజ్ చేశారు, ధన్యవాదాలు మీకు. మరొక వాళ్ళు తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు సురేష్ అండి. సురేష్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వసంతపురం అండి, వరంగల్ డిస్టిక్ అండి, వసంతపురం. అది చెప్పండి సురేష్ గారు. సార్ మీరు ఈ ముందుగా మేడం ఈ బిగ్ బాస్ ప్రోగ్రామ్ మీకు మీ సివేర్నెస్ కు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. మేడం అది అసలు దాని వల్ల ఎవరికి ఉపయోగం ఉన్నది మేడం అది? ఓకే, అసలు అది ఆ ప్రోగ్రామ్ పెట్టి 9 గంటల నుంచి 10:30 పిల్లలు అసలు చూడడం, దాన్ని ఇన్స్పైర్ అవ్వడం అంత మంచి లేదు మేడం. అసలు ఎందుకంటే తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేకపోతున్నారా సురేష్ గారు షో చూడకుండా? అసలు వాళ్ళు కూడా పడుకోవడం లేదు, అసలు బిగ్ బాస్ అయితే కూడా పడుకుంటా అన్నాడు. వాళ్ళ లోపల బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు కూడా ఆ డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళు 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 ఉండే విధానం గానీ లేదంటే వాళ్ళు మంచిగా ఉండలేరు మేడం. పిల్లలు మనం ఏమైనా కంట్రోల్ చేస్తాం మేడం అట్లాంటి, అసలు ఎందుకు ఆ షో వల్ల ఎవరికైనా ఉపయోగం ఉండదా పిల్లలకు అంటే పెద్దల కంటే అంటే ఏం లేదు కదా మేడం. ఒకటి మాకు నచ్చిన కంటెస్టెంట్లు ఎవరన్నా ఉన్నారా అంటే వాళ్ళు లేరు. పాపం దేవి నాగవేల్ ఆమె నాగార్జున సారే దేవి నాగవేల్ గారిని మంచి స్ట్రాంగ్ కాంటెస్టెంట్ అని చెప్పారు, ఆమె ఎందుకు ఎలిమినేట్ చేసిందండి? మేము మాకు ఓట్లు ఇచ్చినాం, ఎంత బాధ అనిపిస్తుంది అండి. మొన్న రీసెంట్ గా దివ్య అనే అమ్మాయిని కూడా ఆమె కూడా జెన్యున్ గా ఆమె ఉంది హౌస్ లో, ఆమె కూడా ఎలిమినేట్ చేసిండు, అది అనిపించలేదు మేడం. అది థ్యాంక్ యూ సురేష్ గారు కార్యక్రమం చేసి కాల్ చేసిన మీ అభిప్రాయం తెలియజేసినందుకు. పిల్లలైతే కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది, అసలే స్కూల్స్ లేవు ఈ టైంలో వాళ్ళను ఆ చూడకుండా షో చూడకుండా కంట్రోల్ చేయలేకపోతున్నాం, అది కూడా 10:30 వరకు మెలుకొనే ఉంటున్నారు, షో అయ్యేంత వరకు కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు అనేసి అంటే తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వాళ్ళు తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. లైవ్ లో కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడాలండి. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే, నేను బోధన్ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరండి? బోధన్ నుండి, గోపి నా పేరు. గోపి గారు టీవీ చూడకుండా ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. గోపి. ఓకే గోపి గారు చెప్పండి. మేడం ఇది బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అనుకోవాలి, దీన్ని మనం పెద్దగా బాగలేదు అట్లేదు అనుకోవద్దని నా ఉద్దేశం. ఓకే, అంటే మన లైఫ్ లో మనకి ఎంటర్టైన్మెంట్. గోపి గారు ఒక చిన్న డౌట్ నాకు. హలో, చెప్పండి. టీవీ చూడొద్దు గోపి గారు, టీవీ చూడకండి ప్లీజ్. చెప్పండి, చూడట్లేదు చెప్పండి. మీరు ముందు టీవీ వాళ్ళని తగ్గించండి ప్లీజ్. అంటే ఏది ఎంటర్టైన్మెంట్ గా చూడాలంటారు దీన్ని? సౌండ్ క్లియర్ రావట్లేదు మేడం.
ఓకే, థ్యాంక్ యూ గోపి గారు కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. హలో, థ్యాంక్ యూ గోపి గారు, సిగ్నల్ లేనట్టుగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ఒకటే అండి, మన జీవితాలే మనకు ఎంటర్టైన్మెంట్ అవ్వడం ఎంతవరకు సమంజసం అంటారు చాలా మంది చెప్పడం జరిగింది. అంటే రియాలిటీ షో ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంతవరకు మన దైనందిన జీవితంలో జరిగే విషయాలతో పాటు అందులో ఇచ్చే టాస్క్లు వాళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని షో రన్ చేస్తున్నారు. బట్ దాన్ని ఎంటర్టైన్మెంట్ వేలో చూడాల్సినంత ఏముంది, అంత ఎంటర్టైన్మెంట్ అవుతుందా? చాలామంది అయితే చెప్పడం అయితే పిల్లలు అయితే అట్రాక్ట్ అవుతున్నారు, పిల్లల్ని అయితే కంట్రోల్ చేయలేకపోతున్నాము అనేసి చెప్తున్నారు. నిజంగా డ్రెస్సింగ్ సెన్స్ డే వన్ నుంచి ఆ రూమర్ అయితే చాలా క్లియర్గా ఉంది. అలాగే ఫేర్గా లేదు గేమ్ షో, అభిమానించి ఓట్లు వేసిన వాళ్ళని ఉంచట్లేదు, ఆడకుండా అక్కడ షో చేసే వాళ్ళని మాత్రమే ఉంచుతున్నారు. నిజంగా అది ఎంతవరకు ఈ టైంలో కరెక్ట్ అంటూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కొలు సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, టీ వాళ్ళని తగ్గించేసేయాలండి, లైవ్ లో కాల్ కనెక్ట్ అయింది. హలో మేడం, నమస్తే అండి. నమస్కారం మేడం, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఋషి అండి, తాడపత్రి నుంచి. చెప్పండి ఋషి గారు. బిగ్ బాస్ షో పెట్టారు, దాని వల్ల ఎవరికైనా ఏమైనా ప్రయోజనం ఉంది సార్ మేడం? ఓకే, ఆ షో పెట్టి పిల్లలు చాలా పాడైపోతున్నారు మేడం, దానివల్ల ఎవరికి ఏమి ప్రయోజనం లేదు. అది బిగ్ బాస్ ఒక నెల రోజులు ఒక ఫార్మర్ ఒక వ్యవసాయం చేసి చూపించమండి, దానివల్ల ప్రయోజనం తెలుస్తుంది ఎవరికి ఎంత కష్టం అనేది. ఓకే, దానివల్ల ఏ ప్రయోజనం లేదు సార్ మేడం నాకు. ఓకే, థ్యాంక్ యూ ఋషి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు, కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. దయచేసి కాలర్స్ అందరు చిన్న విన్నపం అండి, మీరు టీవీ వాళ్ళని తగ్గించేసి చెప్పదలుచుకున్న విషయం ఏదైనా సరే సూటిగా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే షోకి సంబంధించి డే వన్ నుంచి కూడా వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. ఒకరిద్దరు ఏంటంటే బాగానే ఉందండి ఎంటర్టైన్మెంట్ పర్పస్లో చూడవచ్చు అనేసి చెప్తున్నా, బట్ ఎమోషన్ని ఎంటర్టైన్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఒక్క పాయింట్ని అందరూ ఆలోచించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. మరి కాల్ తీసుకుందాం. హలో, హలో నమస్తే అండి. హలో, హలో, జీరో బాసన్ అండి. అవునండి, మీ పేరు ఎక్కడి నుండి? హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి? హలో, జీరో బాసన్ అండి. అవునండి, మీ పేరు ఎక్కడి నుండి? దుర్గా అండి. దుర్గా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దుర్గా గారు టీవీ సౌండ్ తగ్గించేశారా ఫస్ట్? ఇందాకే చెప్పడం జరిగింది, అందుకే టీవీ వాల్యూమ్ తగ్గించేసుకోండి. టీవీ వాల్యూమ్ తగ్గించేస్తే మీరు కంగారు పడకుండా లైవ్లో మీరే డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మీ ఒపీనియన్ ఏదైనా సరే దానికి సంబంధించి నాకుండే డౌట్స్ను కూడా మిమ్మల్ని అడిగి క్లారిఫై చేసుకుంటాను. బాగుంది అన్నప్పుడు అంటే మేబీ ఆ పాయింట్ మేము చూడలేకపోతున్నామేమో అనేసి ఖచ్చితంగా, మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు, కాకపోతే మంచి కన్నా చెడు ఎక్కువ ఉన్నప్పుడు మరి దేనికి ఓటేస్తే బాగుంటుంది అన్నది మాత్రం మీరే ఆలోచించుకోండి అనేసి మీ విజ్ఞతకి వదిలేస్తున్నాము. మరి కాల్ తీసుకుందాం. హలో, హలో నమస్తే అండి. హలో మేడం, నమస్తే అండి. నమస్కారం మేడం, చెప్పండి. రమేష్ గారు, రమేష్ గారు అండి. మేడం గారు, హలో, వింటున్నాను చెప్పండి. ఏంటంటే మేడం, మా ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు స్కూల్ చూసారు కదండి అందరూ తల్లిదండ్రులు, ఇప్పుడు పిల్లలు ఏదో అవుతుంది ఏదో అవుతుంది అని చెప్తారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను మేడం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఈ బిగ్ బాస్ షో ఇంతకుముందు అన్ని ఇంతకుముందు ఎన్టీఆర్ గారు వాళ్ళంతా ఇచ్చినప్పుడు కూడా ఓకే ఉన్నది, కాకపోతే పిల్లల తల్లిదండ్రులు ఇప్పుడు నాలెడ్జ్ అందరికి ఉన్నది, పిల్లల తల్లిదండ్రులు కూడా మీరు అందరు ఇందా ముందు ఒక క్వశ్చన్ మేడం. అయితే పిల్లల తల్లిదండ్రులు ఏం చేయాలంటే మీరు పిల్లలు టీవీ చూసుకోకుండా చేయండి, ఇది నాలెడ్జ్ అయితే ఓకే. ఓకే, దాని గురించి నేను అబ్జెక్షన్ పెడతాలే, కానీ కాకపోతే ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు కూడా తెలిసి కూడా ఎందుకు చేస్తారు అనేది. కాకపోతే ఏంటంటే మనకు టీవీ అనేది కామన్ ఫ్యాక్టర్ కదా రమేష్ గారు, ఇలాంటి టైంలో ఈ షోస్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు అనేది కరెక్ట్ అయిపోయింది, మనం కంట్రోల్ చేసుకోవాలి. మేడం మేడం, నేను చెప్పేది ఏనండి మేడం, లైవ్ కట్ చేయకండి. టీవీ షో అయితే కరెక్టే, ఇప్పుడు ఇచ్చిన ఇంత ముందు ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికి వచ్చిన వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉన్నది. ఓకే, అంటే కంటెస్టెంట్స్ బాగాలేరు అంతేనా? పేరెంట్స్ కాదు, లైవ్ షోలో వచ్చిన వాళ్ళు కూడా కరెక్టే మేడం. ఇంత ముందు మన విశాల్ గారు కానీ, ఇంత ముందు ఇంకా సజ్జనార్ గారు కానీ అందరు చాలా మంది వచ్చారు మేడం. అప్పటికున్న నాటి ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానీ, ఇంత ముందు నాగార్జున గారు కానీ, ఇంత ముందు ఇంత వీళ్ళు తీసుకున్న వాళ్ళంతా కూడా లైవ్ షోలో ఎవరైతే ఎలిమెంట్ అయ్యారో వాళ్ళని పంపించేసారు, 100% పంపించేసారు. అంటే అది ఏంటంటే జనాలు ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఏమంటారంటే పిల్లలు
వల్ల ఇబ్బంది పెడతారు అంటాడు. అవును, పిల్లల వల్ల ఎందుకు ఇబ్బంది పడతారు పిల్లలు? ఇప్పుడు దీంట్లో జనరల్ నాలెడ్జ్ ఉపయోగం లేదా, లేకపోతే పిల్లలు దీన్ని చూసి ఏమైనా ఇబ్బంది పడతారా? అంటే ఏముంది పిల్లలు నేర్చుకోవడానికి బిగ్ బాస్ లో మీరు చెప్పండి. పిల్లలు నేర్చుకోవడానికి ఏముంది అని అంటే పిల్లలకి నాలెడ్జ్ కాదు కదా మేడం. ఇప్పుడు సెల్ పాయింట్ కూడా అంటే మనం ఓన్లీ ఇప్పుడు షో గురించి మాట్లాడుతున్నాము, మీరు పిల్లల్ని కనెక్ట్ చేశారు కాబట్టి పిల్లలు ఈ షో నుంచి చూసి నేర్చుకునేది ఒక పాయింట్ చెప్పండి చాలు. ఎక్కువ అవసరంలా ఒక పాయింట్ అంటే దీంట్లో జనరల్ నాలెడ్జ్ లో ఏమున్నది అంటే మనకి కొన్ని తెలియని విషయాలు హౌస్ లో ఏం చేయాలి, దీంట్లో ఏ విధంగా నేర్చుకోవాలి మనం పెద్దల గురించి కానీ. దాంట్లో ఏం చూపించారు రమేష్ గారు పెద్దల గురించి నేర్చుకోవడానికి ఒక పాయింట్ చెప్పండి. అందులో అమ్మా రాజశేఖర్ గారు ఆయన కంటే పెద్ద ఏజ్ వాళ్ళే, ఆయనకి ఎక్కడన్నా గౌరవం అందులో ఉంది అని మీకు అనిపించిందా? మీరే అన్నారు కదా ఇప్పుడు అందులో అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు కాసేపు మాట్లాడుకుంటూ అంటే గౌరవం గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను ఆ పాయింట్ రేజ్ చేస్తున్నా. అంటే పిల్లలు చూసి నేర్చుకోవచ్చు అని మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా, మరి మీకు ఇందులో పిల్లలు చూసి నేర్చుకునే పాయింట్ ఏం కనిపించిందో నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడే అమ్మాయిల అబ్బాయిలు గొడవ పడతారు, వాళ్ళకి నచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు, అక్కడ బూతులు రాగానే అక్కడ ఏంటి వాళ్ళు కట్ చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా పిల్లలు నేర్చుకునేది ఏముంది రమేష్ గారు దీంట్లో? పిల్లలు నేర్చుకునేది ఏం లేదు అనుకోకండి. అదే అండి మళ్ళీ ఏముంది అదే కదా నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఒక ఒక విషయం మేడం, ఇంకోటి ఏంటంటే పిల్లల చూసే వ్యూ కాకుండా జనరల్ నాలెడ్జ్ అమ్మాయి వాళ్ళు హౌస్ లో మాట్లాడుకునే ఏంటి రమేష్ గారు? మీరు అంటే కంప్లీట్ రాంగ్ వే లోనే దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు. హౌస్ లో మాట్లాడుకునే ఏ విషయాలు పిల్లలకు జనరల్ నాలెడ్జ్ తీసుకొచ్చే అవసరం లేదు. మన ఇంట్లో మన ఫ్యామిలీ విషయాలు చాలండి వాళ్ళకు సమాజం ఏంటి అని చెప్పడానికి. ఇలాంటి షోస్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మన ఇళ్లలో మన కాలనీలో మన దైనందిన జీవితంలో ఎన్నో క్యారెక్టర్స్ ను చూస్తాము, దానికి మించి అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర చూసేది అయితే ఏమీ లేదు. ఓకే థ్యాంక్ యూ రమేష్ గారు, మరో కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు ఎక్కడ నుండి? నా పేరు తోయజాక్షి అండి. ఏం పేరండి? సోయజాక్షి గారు ఎక్కడ నుంచి? గుంటూరు అండి. చెప్పండి సోయజాక్షి గారు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ షో పెట్టడం మంచిదే అండి, కాకపోతే దాంట్లో ఉండే అమ్మాయిలు ఆ బట్టలు ఏంటండి అసలు వేసుకోవట్లేదండి. బయట ఎంత మంది చూస్తారు, మగవాళ్ళు చూస్తారు పెద్దవాళ్ళు చూస్తారు, అసలు వాళ్ళకి కొద్దిగా సెన్స్ ఉండాలి కదండి. ఓకే ఒక డ్రెస్సింగ్ సెన్స్ అయితే బాగాలేదు, అలాంటి బట్టలు వేసుకోకూడదు. మన మనమన్నా మనకి సిగ్గు అవన్నీ ఉండాలి కదండి. అంటే ఒక ఆడవాళ్ళగా మనకి ఎలా ఉంటుందండి చూడడానికి. ఓకే మీకైతే పూర్తిగా డ్రెస్సింగ్ సెన్స్ అయితే నచ్చలేదు. నేను అనుకున్నది ఏంటంటే మేడం, అసలు ఇది తప్పండి, అసలు బిగ్ బాస్ షో పెట్టకూడదు, దీని వల్ల పిల్లలు చెడిపోతున్నారు, అదే ఆడపిల్లలు కూడా చెడిపోతున్నారండి. మేము అలాగే వేయాలి బట్టలు, అలాగే వేసుకోవాలి, ట్రెడిషన్ లేదు, సాంప్రదాయం లేదు, ఏమీ లేదు, తయారవుతున్నారండి. ఓకే థ్యాంక్ యూ తేజాక్షి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు, కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. హలో హలో మేడం నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? టీవీ చూడదండి ప్లీజ్ అండి. హలో నమస్తే అండి. ఈ షోలో షోలో బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నారు కదా మేడం, మీరు టీవీ చూడకుండా మాట్లాడితే మాట్లాడదామండి. ఓకే థ్యాంక్ యూ అండి, మరొకాలు తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. హలో మేడం నమస్తే అండి. మీ వాయిస్ కొంచెం వినపడతలేదు మేడం, చిన్నగా వస్తుంది. ఓకే మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు శంకర్ మేడం. చెప్పండి శంకర్ గారు. అదే బిగ్ బాస్ షో గురించి అది పెట్టారు కదా మేడం ప్రోగ్రామ్, మాట్లాడండి. ప్రోగ్రామ్ వల్ల ఇప్పుడు బిగ్ బాస్ వల్ల వచ్చిన లాభాలు ఏమున్నాయి మేడం? ఓకే బిగ్ బాస్ వల్ల వచ్చే లాభాలు ఏమున్నాయి? ఏం లేవనే కదా, మా తప్పన తాపత్రయం కూడా. అదే ఇప్పుడు దాన్ని చెప్పారు కదా మేడం, ఇప్పుడు
సీరియల్ పోల్చుకుంటే బిగ్ బాస్ చాలా బెటర్ అని చెప్తారు మేడం. ఎవరు వాస్తవ మేడం? ఎందుకంటే సీరియల్ లో కూడా అశ్లీలం అనేది ఏం లేదు. బిగ్ బాస్ లో వాళ్ళ అవసరం కొరకు మాత్రమే అశ్లీలాన్ని చూపించారు. చెప్పినప్పుడు నేను అదే చెప్పాను శంకర్ గారు, అదే అంటున్నా ఇందాక కాలరు సీరియల్స్ కానీ ఇది బెటర్ కదా అని అంటే అట్లీస్ట్ సీరియల్ లో కాస్త డ్రెస్ సెన్స్ ఉందండి, దీంట్లో అది కూడా లేదు. మిగతా కుళ్ళు కుతంత్రాలను పక్కన పెడితే అట్లీస్ట్ కూర్చొని చూసినప్పుడు కంటికి నిండుగానే వాళ్ళు బట్టలు కట్టుకుంటున్నారు. చెప్పాల్సింది చెప్పండి శంకర్ గారు. హలో మేడం, మీరు చెప్పాలనుకున్న చెప్పండి. మీరు బిగ్ బాస్ ప్రోగ్రామ్ వేస్తు మేడం, అవసరం లేదు. దాని వల్ల పెద్దలకు అవసరం లేదు, పిల్లలకు అవసరం లేదు. దాని అదే మేడం బిగ్ బాస్ వల్ల. థ్యాంక్ యూ శంకర్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. హలో హలో మేడం నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రేణుకా మేడం, దర్శి నుంచి మాట్లాడుతున్నాను. రేణుకా గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది మేడం. చెప్పండి రేణుకా గారు. అసలు బిగ్ బాస్ వాళ్ళ యూజ్ లేదండి కదండి మేడం. ఓకే, అసలు దాని వల్ల ఎవరికి ఉపయోగం ఉంది మేడం? అన్ని అన్ని ఓట్లు ఎలా వస్తున్నాయి అసలు? లేదంటే వేసే పాపం ఏంటంటే మనకు తెలియకుండానే ఏదో ఒక పాయింట్ దగ్గర ఎవరికో ఒకరి దగ్గర కనెక్ట్ అవుతాం మనం. కామన్ గానే మనకున్న హ్యూమన్ నేచర్, నచ్చిన వాళ్ళు మన కంటికి కనిపించినప్పుడు తెలియకుండానే వాళ్ళకి అట్రాక్ట్ అవుతాము. వాళ్ళు ఓటింగ్ వేస్తున్నారు అన్నది అయితే వాస్తవం అది, కానీ ఫేర్ గా ఓటింగ్ జరగట్లేదు. వాళ్ళు వేస్తున్న ఓటింగ్ వాళ్ళు ఎవరైతే ఇష్టపడి ఎంతలా అంటే కొందరు పక్క వాళ్ళ సెల్లులు లాక్కొని కూడా హాట్స్టార్ ఓపెన్ చేసి వాళ్లకు నచ్చిన పర్సన్స్ కి ఓట్లు ఇస్తున్నారు అని అంటే అది నేను నా కళ్ళతో చూశాను. నేను ఏంటి ఇంత పిచ్చి పడి ఉందా వీళ్ళకి షో అనేది నాకు అర్థం కాలేదు నిజంగానే. రేణుకా గారు హలో మేడం, టీవీ చూడొద్దు ప్లీజ్. చూడట్లేదు మేడం. షో వల్ల అయితే ఉపయోగం లేదు అంతేనా? అవును మేడం, ఎవరికి యూజ్ లేదు. ఓకే, థ్యాంక్ యూ రేణుకా గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. నిజంగా అంటే ఇంత ఎమోషనల్ అటాచ్మెంట్ యూత్ పిల్లలు మెయిన్ టార్గెట్ గా నడుస్తున్నారు ఇది. ఎందుకంటే చాలా ఇళ్లలో చూస్తుంది ఆ టైం అయిన తర్వాత పిల్లలు టీవీలో కతుక్కపోవడం, స్కూల్స్ లేకపోవడం, ఇటు హోంవర్క్ చేయడానికి చదువుకోవడానికి కానీ పేరెంట్స్ కూడా చెప్పలేకపోవడము, సరే ఏదోలే ఉన్నారు అనేసి అని అనుకున్న కొద్దీ దానికి అడిక్ట్ అవుతుంటే ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్స్ లో మాత్రం ప్రస్తుతం కనిపిస్తుంది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి కొంచెం ఇప్పటికైనా అలర్ట్ అవ్వడం బెటర్ ఏమో అనిపిస్తుంది. షో వల్ల అయితే ఉపయోగం అయితే పిల్లలు నేర్చుకునేది, యూత్ నేర్చుకునేది అయితే ఏ కోర్స్ అనా దీంట్లో ఏది లేదు. పెద్దవాళ్ళకంటే ఆల్రెడీ వాళ్ళ లైఫ్ చూసారు కాబట్టి దాని పెద్ద ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉండదు. కానీ ఇక్కడ మనకు మెయిన్ యూత్ అలాగే చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తూ షో రన్ అవుతుంది. వాళ్ళతో పాటు పెద్దలు కూడా కూర్చొని చూడాల్సిన పరిస్థితి అక్కడ ఏంటిది మనకు క్రియేట్ అవుతుంది అనేది మాత్రం మనతో మాట్లాడిన కాలస్ అందరి వల్ల అర్థమవుతుంది. కానీ కంట్రోల్ చేయాల్సినది అయితే తల్లిదండ్రులే. అది మాత్రం ఇప్పుడు కంట్రోల్ చేయలేకపోతే ఇంకా 50 డేస్ అంటే ఆల్మోస్ట్ ఇంకా 2 మంత్స్ వరకు షో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 10:30 వరకు పిల్లలు మేల్కొని ఉండాల్సిన పరిస్థితిలో వస్తూ ఉంటాయి. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. మేడం నేను రాధాకృష్ణ అండి, మణుగూరు నుంచి. రాధాకృష్ణ గారు టీవీ వాల్యూమ్ తగ్గించేసి ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. లేదు మేడం, మేము టీవీ వాల్యూమ్ పెట్టలేదు అసలు. చెప్పండి. కానీ మీరు పెట్టిన చర్చ అయితే చాలా బాగుందండి. అసలు వేస్ట్ ఇది నిజంగా. ఎంతమంది భక్తి ఛానల్ చూస్తున్నారో లేదో తెలియదు కానీ ఈ బిగ్ బాస్ షోని చూడడానికి వల్ల భలే అడిక్ట్ అవుతున్నారండి. అది ఇటువంటి షోలు అసలు బ్యాన్ చేయాలి మేడం మీరు. ఓకే, అదే నా అభిప్రాయం అండి. వేస్ట్ పిల్లలకి అసలు మొబైల్ చూడొద్దండి. అసలు జూమ్ క్లాసెస్ అని అవ్వని ఇవ్వని ఇప్పుడు దానికి అడిక్ట్ అవుతుంటే మళ్ళీ ఇదొక అడిక్టేషన్ ఇంట్లో. ఖచ్చితంగా అండి, మీరు ఎలా మాట అయితే 100% కరెక్ట్. ఇప్పటికే పిల్లలకు మన మొబైల్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్ దాపరించాయి. ఇంట్లోనే ఉంటున్నారు, దీని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు. నిజంగా తల్లిదండ్రులు ఎంత అయమయ పరిస్థితులు ఉన్నారన్నది మీ మాటలోనే అర్థమవుతుంది. ఎందుకంటే
అటు మొబైల్ ఇవ్వద్దు ఇవ్వద్దు అని ఎంత దూరం పెట్టామో తల్లిదండ్రులే స్వయంగా ఎంకరేజ్ చేస్తూ, అంటే వాళ్ళ భవిష్యత్తుకు అవసరం కదా అనేసి అని ఎంకరేజ్ చేస్తూ ఫోన్లు చేతిలో పెట్టడము, దాని ద్వారా ఇటు ఆన్లైన్ క్లాసెస్ అర్థమై అర్థం కాక వాళ్ళు డైవర్ట్ అవ్వడం కోసము మనం టీవీని ముందరేయడము, ఇది రేపు రాబోయే రోజులు ఎలాంటి పరిణామాలకు తీసుకెళ్తుందో అర్థం కాని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అసలు ఏం షో ద్వారా నేర్చుకుంటున్నారు పిల్లలు, ఏ పర్పస్లో దాన్ని చూస్తున్నారు, అంత ఎంటర్టైన్మెంట్ అయ్యేంత సినిమా బిగ్ బాస్కి ఉందా, మీ అభిప్రాయాలు ఏంటి అనేది స్క్రీన్ మీద నంబర్స్కి కాల్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. హలో, ఓకే. మొత్తానికైతే చాలా మంది కాలర్స్ అయితే షో వల్ల నేర్చుకునేది అయితే ఏమీ లేదు, తల్లిదండ్రులు పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి అయితే ఇబ్బంది పడుతున్నారు, షో అయిపోయేంత వరకు కూడా పిల్లలు మెలకువతో ఉంటున్నారు, 10:30 అవుతుంది షో అయిన తర్వాత వాళ్ళు దాని గురించి డిస్కస్ చేసేంత అడిక్ట్ అయిపోతున్నారు. కాబట్టి ఇలాంటి షోస్ని బ్యాన్ చేయాలి, మా పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అసలు స్కూల్స్ లేని పరిస్థితుల్లో ఇలాంటి షోస్ పెట్టి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక్కసారి నిర్వాహకులు ఆలోచించాలి అంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. అటు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్స్ మా కొలీగ్ మాధవి అందిస్తారు, ఆ తర్వాత యథాతథంగా జీరో బస్ స్పెషల్లో కొనసాగుతుంది. స్టే విత్ అస్.